హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండమాన్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్న ఈశాన్య ఋతుపవనాలు తేమగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి చలి తీవ్రత వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే ప్రస్తుతానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెల్లూరు వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లా అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు మొదలయ్యాయి. ఈ రోజు రాత్రికి నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు మధ్యాంధ్ర జిల్లాలో చలి తీవ్రత పూర్తిగా పెరుగుతుంది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు మనకి మధ్యాంధ్ర మీదుగా తెలంగాణలోకి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో మునిపెన్నడూ లేని విధంగా చలి తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన మరొక అల్పపీడన ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా ఉండనున్నట్లు ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా యానం మీదుగా కొనసాగుతున్న ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో గత 4 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టి వర్షాలు మొదలవుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతమైనటువంటి యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా చిరుజల్లు కురుస్తాయి. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురంలో కుండపోత వర్షాలు, దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.